బహిరా మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నిన్నటించి మనమంతా కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో కరోనా వ్యాధికి సంబంధించినటువంటి ఒక మందు రిలీజ్ అయిందని చెప్పేసి ఈ మందుతో పూర్తిస్థాయి వైద్యం వచ్చేసిందని చెప్పేసి ఇది వాడడం వల్ల కరోనా నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి రకరకాలైనటువంటి డిస్కషన్స్ నటించి చూస్తున్నాం ఫ్యావీ పైరవిర్ అన్నటువంటి యాంటీవైరల్ డ్రగ్ గురించి డిస్కషన్ నడుస్తాం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతున్నాయో వాటిని మీతో చర్చిద్దామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈ ఫ్యావీ పైరవిర్ ఏదైతే ఉందో ఈ డ్రగ్ యాంటీవైరల్ ఎఫెక్ట్ ఉన్నటువంటి డ్రగ్ వైరస్ కు ఎస్పెషల్లీ గా వైరస్ కు అగెన్స్ట్ గా పనిచేసేటువంటి డ్రగ్ జనరల్ ఇన్ఫ్లయా ఫ్లూ క జబ్బులో వాడేటువంటి డ్రగ్ అయితే కరోనా వైరస్ కూడా ఇది పనిచేస్తుందని చెప్పేసి రీసెంట్గా తెలుసుకోవడం జరిగింది తద్వారా దీన్ని గ్లెన్మార్క్ అనేటువంటి కంపెనీ భారతదేశంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వల్ల పర్మిషన్తో ఇది రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్లోకి అయితే దీనికి ఇంకో రకంగా ఈ మందుని ఎవరు వాడాలంటే ముందుగా కరోనా వ్యాధి లక్షణాలు ఎవరికైతే ఉంటాయి ఉదాహరణకు జ్వరము దగ్గు గొంతు నొప్పి నీరసము ఇటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా వెళ్ళేసి కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళేసి కరోనా వ్యాధికి సంబంధించినటువంటి టెస్ట్ చేసుకోవాలి పరీక్ష చేసుకోవాలి ముందుగా అసలు జబ్బు ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి జబ్బు ఉందా లేదా అనేది నిర్ధారణ చేసిన తర్వాత దాంట్లో కూడా త్రీ స్టేజ్ త్రీ మూడు రకాలుగా డివైడ్ చేస్తారు పేషెంట్స్ని కొద్దిగా తేలికపాటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మోస్తరుగా ఉన్నటువంటి జబ్బు తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళను మూడు కేటగిరీలు మైల్డ్ మోడరేట్ సివియర్ ఈ మైల్డ్ మాడరేట్ కేసెస్లో మాత్రమే ఈ డ్రగ్ ఫ్యావీపారవిర్ అనేది ఎఫెక్టివ్ అని చెప్పేసి కంపెనీ వాళ్ళే చెప్పడం జరిగింది ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది ఈ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది కేవలము తేలికపాటి జబ్బు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి మోస్తరుగా జబ్బు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ మందు వాడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రాచుర్యంలో చూస్తే దీనికి విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేసేసి దీనికి ఎంత మందు వాడాలా ఎన్ని రోజులు వాడాలా ఎంత వైద్యం ఖర్చు అవుతుంది దాని మోతాదు ఎంత ఇవన్నీ కూడా చెప్తున్నారు ఎవరు కూడా దీన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీడియాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎందుకంటే ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా ఉంటాయి డోసెజెస్ కూడా హెవీ డోసెసెస్ ఉన్నాయి కోర్స్ కూడా పదహైదు రోజులతో పద్నాలుగు రోజుల పాటు వాడాల్సి వస్తుంది కాబట్టి ఎవరు కూడా వీటిని ఆ రకంగా వాడకూడదు ముందుగా అది మైండ్లోంచి తీసేసేయండి దీ తర్వాత తీవ్రమైనటువంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళలో దీనికి ఏమాత్రం తగ్గించలేదు ఈ విషయాన్ని కూడా గమనించాలా తీవ్రమైనటువంటి ఎవరికైతే వ్యాధి తీవ్రమైతుందో వాళ్ళని కాపాడుకోలేకపోతున్నామో అదే ఈరోజు అతి పెద్ద ఛాలెంజ్ మనం జరుగుతున్నాడు ఒక తేలికపాటి జబ్బు ఉన్నటువంటి లేకపోతే ఒక మోస్తరుగా జబ్బు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే క్యూర్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం తర్వాత దానికి సంబంధించినటువంటి మిగతా సపోర్టివ్ ట్రీట్మెంట్ మంచి హైడ్రేషను బాగా నీళ్లు తాగడము తర్వాత మంచి న్యూట్రిషను ప్రోటీన్ రిచ్ న్యూట్రిషను జింకు ఐరన్ కాల్షియము ఈ రకమైనటువంటి అన్ని పోషక పదార్థాలు ఉన్నటువంటి న్యూట్రిషన్ తీసుకుని రెస్ట్ తీసుకుంటే జ్వరానికి సంబంధించినటువంటి కాస్త జ్వరం వచ్చినప్పుడు మాత్రలు తీసుకుంటే కూడా ఈ తేలికపాటి మోస్తరుగా ఉన్నటువంటి జబ్బు ఏదైతుందో నయమవుతుంది కాబట్టి ఎవరు కూడా సొంత ప్రిస్క్రిప్షన్స్ వాడకండి వీటిని తప్పనిసరిగా పరీక్ష చేయించుకున్న తర్వాత నిర్ధారణ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఆ మోతాదులో దాని పద్ధతి ప్రకారం వాడ వాడాలి అని చెప్పేసి అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏదో దీంట్లో వచ్చేసింది మనకు టీవీలో వచ్చేసింది అని చెప్పేసి తొందరపాటు చర్యలకి ఎవరు వెళ్ళకండి దీన్ని ప్రెగ్నెంట్ ఉమెన్స్లో వాడకూడదు పిల్లల్లో వాడకూడదు తర్వాత లివర్ జబ్బులు కిడ్నీ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో వాడకూడదు ఇన్ని ఇన్ని కండి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నిటిలో కూడా వాళ్ళల్లో ఏ రకమైనటువంటి డోసు ఇవ్వాలి అసలు వాడొచ్చా వాడకూడదు అని చెప్పేసి అని కూడా కన్సల్టెడ్ డాక్టర్ మాత్రమే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు ఎంత అవైలబిలిటీలో ఉన్నప్పుడు కూడా వాటిని సొంతంగా తీసుకుని వాడేటువంటి ప్రయత్నం చేయకండి మరో విషయం ఏంటంటే ఈరోజు గతంలో కూడా చూసాం మనం హైడ్రాక్సిక్లోరక్విన్ ఒక అద్భుతమైనటువంటి డ్రగ్ అని చెప్పేసి అమెరికా వాళ్ళు విపరీతంగా కొనుక్కునే లేరు ఇక్కడి నుంచి ఆ తర్వాత ఇంకో యాంటీవైరల్ రెమిడిసివిర్ అనేటువంటి యాంటీవైరల్ దాని మీద కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి అయితే ఇంతవరకు కూడా ఏం రిజల్ట్స్ ఏం కనిపించలేదు తర్వాత అజిత్రోమైసిన్ మీద డిస్కషన్ జరిగింది ఇట్రకోనోజోల్ మీద డిస్కషన్ జరిగింది తర్వాత డాక్సిస్ సైక్లిం ప్లస్ ఇట్రకోనజోల్ కాంబినేషన్ బంగ్లాదేశ్లో కూడా పనిచేసిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా ఈ ప్రపంచంలో కరోనా వ్యాధిని నియంత్రించేందుకు ఏదైతే వ్యాక్సిన్ ఉందో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ కాలేదు కరోనా వ్యాధి వచ్చినట్టయితే దాన్ని పూర్తిగా నయం చేసేటువంటి ఏ మందు రాలేదు కొన్ని మందులు ఒక్కొక్క స్టేజ్లో వాడేందుకు కూడా వీటిని ఉదాహరణకు ఈరోజు వచ్చినటువంటి డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని తేలికపాటి జబ్బు మోస్తరు జబ్బుల్లో వాడితే కొన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి త్వరగా వైరల్లో తగ్గడం అయితేనేమి ఎక్స్రేల్లో త్వరగా చేంజెస్ రావడం అయితేనేమి ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఎవరైనా నిజంగానే ఏ సైంటిస్ట్ కానీ లేకపోతే ఏ కంపెనీ ఫార్మాస్యూటికల్ కంపెనీ కానీ దీనికి ఒక వ్యాక్సిన్ తయారు చేయడము లేకపోతే దీనికి ఒక మందు జబ్బు రాకుండా వ్యాక్సిన్ జబ్బు వస్తే వైద్యము మందుల రూపంలో ఎవరన్నా కనుక్కుంటే తప్పనిసరిగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల అధ్యక్షులందరూ కూర్చొని వాళ్ళకి పెద్ద సన్మానాలు చేసేసి అన్ని ప్రైజెస్ ఆ దేశాల్లో సైంటిఫిక్ రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి క్రిస్టేయస్ అవార్డ్స్ అన్ని కూడా ఇచ్చేసి నోబెల్ ప్రైజ్ కూడా ఇస్తారు ఇంత తక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఏదో ఒక రోజు మాట్లాడుకొని వదిలేరు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి కొత్త డ్రగ్స్ వస్తాయి ఏ డ్రగ్ వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో అవసరమైనటువంటి వాళ్ళు మాత్రమే జబ్బు నిర్ధారణ అయినటువంటి వాళ్ళు మాత్రమే వేసుకోవాలి ముందుగానే రాకుండా వేసుకోవడమో లేకపోతే ఇంకో రకంగా వేసుకోవడమో దాన్ని చేయకూడదు కేవలం జబ్బు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళాలా జబ్బు ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలా దాని తర్వాత మాత్రమే మీరు వైద్యుల సలహా మేరకు వాళ్ళు రాస్తేనే వాడాలి ఈ విషయాన్ని తప్పనిసరిగా అందరూ గుర్తించుకోవాలి కాబట్టి ఏదైనా వైద్యం ఉందంటే అసలు జబ్బు రాకూడదంటే రెండు రెండు మీటర్ల దూరంలో ఉండాలి సాటి మనిషితో ఎదుటి మనిషితో రెండు మీటర్ల దూరంలో ఆరు అడుగుల దూరంలో నిలబడాలి మాస్కులు కట్టుకోవాలి శానిటైజర్లు హ్యాండ్ వాష్లు ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి చేతులను ఏదైతుందో మనం వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత చేతులను ముక్కులో పెట్టుకోవడమో కళ్ళల్లో రుద్దుకోవడమో నోట్లో పెట్టుకోవడం లాంటివి చేయకూడదు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే ఇరవై సెకండ్ల పాటు సబ్బు నీళ్ళతో సబ్బుతో ట్యాప్ కింద కడుక్కున్న తర్వాతనే మనము మళ్ళీ కూడా చే భోజనం చేయడం కానీ ఇటువంటివి చేయాలి ఈ సోషల్ డిస్టెన్సింగ్ మాత్రమే ఇప్పటిదాకా ఎఫెక్టివ్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ కంట్రీలో ఉన్నటువంటి హెల్త్ ఆర్గనైజేషన్ అయినా కూడా చెప్పింది ఏంటంటే సోషల్ డిస్టెన్స్ డిస్టెన్సింగ్ ఇస్ ద గోల్డెన్ ప్రిన్సిపల్ గోల్డెన్ ట్రీట్మెంట్ టు ప్రివెంట్ ద కరోనా వైరస్ కాబట్టి అందరూ కూడా స్టే హోమ్ స్టే సేఫ్ లైక్ Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.